ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శనైశ్వరాయ నమ శ్రీ శుభకృత్నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడున శని భగవానుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని భగవానుడు ద్వాదశ ఏకాదశ రాసులైన మకర కుంభరాశులకు అధిపతి ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన స్వంత ఇంటికి అంటే తన స్వక్షేత్రానికి అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సరే శని ప్రభావ ఫలితాలు తెలుసుకునే ముందు మనం శని భగవానుడి గురించి తెలుసుకోవడం ఎంతైనా చాలా చాలా అవసరం ముఖ్యంగా శని ఎనిమిది పన్నెండవ స్థానాల్లో ఉన్న కొంత ఇబ్బందులను కలుగు చేయును అంటే అష్టమం ఏలనాటి శని మొదటి భాగం నందు అని గమనించగలరు అలాగే మన గత జన్మ పాపకర్మణలు అనుసరించి మనం నీతి నిజాయితీ ధర్మబద్ధంగా నడుచుకున్న ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వదనటంలో సందేహము వలదు ఒకవేళ పాపము అధర్మముగా అన్యాయముగా నడుచుకున్నట్లయితే కలిగే కష్ట నష్టములు చెప్పనలవి కానిది కావున శని ప్రభావ కాలమునందు మీరు ధర్మబద్ధంగా జీవించినా మీకు ఎటువంటి సమస్యలు ఎదురవ్వదు అధర్మంగా నడుచుకున్న అనేక ఇబ్బందులు ఎదురగును అందున మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాత్తు పన్నెండు ఒకటి రెండు స్థానాలలో సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు చొప్పున ఏడున్నర సంవత్సర కాలమున ఏలనాటి శని అదేవిధంగా చంద్రలగ్నాత్తు నాలుగవ రాశిలో శని ఉన్న అర్ధాష్టమ శని దోషమని ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ శని దోషమని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలం పన్నెండున్నర సంవత్సరములు శని ఆధీనంలో ఉండడంతో గమనించదగిన విషయాలు మానవునికి తాను చేసిన పాపపుణ్యం అనుసరించి కష్ట నష్టాలు ఏర్పడతాయి ఈ విధంగా అరవై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరములు మనం ఎలా నడవాలో తెలియజేయడమే శని యొక్క లక్షణం మన నిజస్థితి గుర్తించే విధంగా చేయడం ఆయన లక్షణం ప్రత్యేకించి పన్నెండు ఒకటి రెండు రాసులలో సంచరించే కాలం ఫలితాలు ఉంటాయి అయితే శనిశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఆయుష్కారగుడచే ఆయుర్దాయమును ఇచ్చును శనిశ్వరుణ్ణి యథాశక్తి శక్తి లేకుండా పూజలు చేసిన మంచి ఫలితములు సిద్ధించును కావున శని ప్రభావ కాలంలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకునే ముందు శని భగవానుడి గురించి తెలుసుకున్నా చాలా చాలా మీకు విషయాలు అర్థమవుతాయి శని గ్రహం పేరు వినగానే అందరికీ భయం నవగ్రహాల్లో ఈ గ్రహానికి ఉన్న ప్రత్యేకతే వేరు రంగులో భ్రమణంలో కిరణాల్లో ఫలితాల్లో ఈ గ్రహ పద్ధతే వేరు ఈ గ్రహం గురించి అపోహలు పడేవారు ఎక్కువ కాని అసలు విషయం గ్రహించేవారు చాలా చాలా తక్కువ శని భగవానుడు సూర్యుని పుత్రుడు కాశ్యపస గోత్రజుడు మంద స్వభావం కలవాడు తీక్ష్ణ స్వభావం కలవాడు విభవనామ సంవత్సర మాఘ కృష్ణ చతుర్దశి ధనిష్టా నక్షత్రముందు జన్మించాడు సూర్యునకు పశ్చిమ దిక్కుగా ధనురాకార మండలంలో నల్లని గ్రద్ద వాహనంపై ఉపనిష్ఠుడై ఉంటాడు ఇతడు శాంతాదేవిని పూజించుటయందు ప్రీతి కలవాడు నవగ్రహాల్లో ఈశ్వర శబ్దం ఈ గ్రహానికే కలదు రాశిచక్రంలో కర్మ లాభస్థానాలకు అధిపతి కాబట్టే భృగు మహర్షి సకల మానవులకు వృత్తి నిర్ణయం చేసేటప్పుడు శనిగ్రహ కారకత్వాన్ని తీసుకున్నాడు శనిగ్రహ సామర్థ్యాలను గనక పరిశీలించినట్లయితే కాలాన్ని హరించే శక్తి కలవాడు ఆయువు కల్పించుటకు తీయుటకు శక్తి కలవాడు యోగానికి వియోగానికి కారకుడు జీవులు తమ కర్మలను అనుభవించేటట్లు చేసే కర్మగ్రహం వైరాగ్యం కలిగించుటకు నీచప పనులు చేయించుటకు ఈ గ్రహమే కారణం బానిసగా జీవింపజేయగల నైత్యము ఏలికగా పాలింపజేయగల సామర్థ్యము కల్పించగల శక్తిమంతుడు రాజును పేదగా బికారిని కుబేరునుగా మార్చగల పరసువేది అన్ని రకాల అడ్డులను పెట్టగలడు అన్ని రకాల మబ్బులను ఎగరగొట్టగలడు వివరణము కలిగించే కటుకత్వము సువర్ణమునిచ్చే తేజోతత్వము ఈయనకే కలవు పురాణ పురుషులను సైతం బెంబేలెత్తించగల ఆటంబాంబు వంటివాడు యోగులు మాత్రమే ఈ గ్రహశక్తిని యోగశక్తిగా మార్చుకోగలరు తక్కిన వారంతా నిస్తేజులు కావలసిందే అతి నీల లోహిత కిరణాలను ప్రసరించే చండ ప్రచండు రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఎక్కువ కాలాన్ని తీసుకునే గ్రహం ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని రూపంలో ఈయన ప్రాణులను భయం పెడుతుంటాడు రాహు కూడా ఈయన చెప్పుచేతుల్లోనే ఉండి శని ఫలితాలను కలిగిస్తాడు జ్యోతిష్యం మీద నమ్మకం లేని వారికి శని ప్రభావం ఒక ఛాలెంజ్ వంటిది ఎంతటి వారైనా ఈయన దశాకాలంలో లొంగవలసినదే మాలిన్యాలు కడిగి ఇత్తడిని పుత్తడిని వేరు చేయగల మహనీయుడు మనిషిలోని అహంకారాన్ని నిర్మూలించి సత్వగుణాన్ని సహజశీలత్వాన్ని ప్రసాదించగల సంస్కర్త శని భగవానుడు సరే ఇప్పుడు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏ రాశుల వారికి రాబోతుందో ఒక్కో వీడియోలో వివరంగా తెలుసుకుందాం శని దశ జరుగుతున్న వారు శని భుక్తి జరుగుతున్న వారు శని మీ రాశిలో ఆధిపత్యం చేస్తున్నారా మీ లగ్నాధిపతి కలిసి ఉన్నారా లగ్నాధిపతి శని నక్షత్రంలో ఉన్నాడా లేక శని లగ్నంలో మీరు జన్మించారా లేక శని యొక్క నక్షత్ర రాశిలో మీరున్నారో అనేది మీరు పండితులను అడిగి తెలుసుకుని మీకు మీ స్వంత జాతకానికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అనుసరించి మీకు స్పష్టంగా ఖచ్చితమైన ఫలితాలను మీకు మీరై అన్వయించుకోగలరని మనవి కావున మీ దశాభుక్తి జాతకరీత్యా శని మీకు ఏ స్థానమందు ఉన్నాడో ముందు తెలుసుకోగలరు ముఖ్యంగా శని భగవానుడు మీ రాశిలో వేదాస్థానాలైనటువంటి ఎనిమిది పన్నెండవ స్థానంలో ఉన్న మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలను చక్కటి పరిహారముల కొరకు వీడియో చివరి వరకు చూసి ఆ నివారణోపాయాలను తెలుసుకుని వాటిని కనుక మీరు పాటించిన కొంతవరకు శని ప్రభావం నుంచి మీరు విముక్తి పొందగలరు వృషభ రాశి వారిని తీసుకున్నట్లయితే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదములందు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి అధిపతి శుక్రుడు శని భగవానుడు మీ దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో సంచారం ముఖ్యంగా ఉద్యోగం పదవులు పరువు ప్రతిష్ట యజమాని తత్వం జాతకుని యొక్క కార్యదక్షత తండ్రి సుఖము చట్టాల ద్వారా లాభాలు మోకాలి నొప్పులు అత్తగారికి సంబంధించిన వివరాలను చూస్తాడు ముఖ్యంగా వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకుడు అన్ని రకాల యోగాలను ఆయన పరిపూర్ణంగా మీకు కలుగజేస్తాడు ధర్మ కర్మాధిపతి యోగాలను ఇచ్చే స్థానంలో అంటే మీ దశమభావంలో ఆయన ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడు నుంచి రెండున్నర సంవత్సర కాలం సంచరిస్తాడు మీరు వృషభ లగ్నంలో జన్మించి ఉంటే అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు వృషభ రాశి వారికి దశమంలో శని ఉండటం వల్ల పది రెట్లు మీరు తప్పక అధిక అభివృద్ధిని అయితే చూస్తారు అంటే మీ జన్మ జాతక రీత్యా శని భగవానుడు మీరు జన్మించిన సమయాన బలమైన స్థానంలో ఉండి మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించుంటే వృషభ రాశిలో జన్మించిన వారు ఈ రెండున్నర సంవత్సర కాలం పది రెట్ల అధిక అభివృద్ధి అయితే సాధిస్తారు అంటే మీరు చేసే ఉద్యోగం గాని వ్యాపార రీత్యా అభివృద్ధి అయితే అధికంగా ఉండును ఉదాహరణకు మీ ఆదాయం పదివేలైతే అది పది రెట్లు పెరిగి లక్ష రూపాయలుగా మారును మీ ఆదాయం గనుక కోటి రూపాయలైతే అది పది కోట్లుగా కలిగే యోగాన్ని శని భగవానుడు మీకు ప్రసాదిస్తాడు అది ఎలాగంటే వృషభ రాశి వారికి వృషభ లగ్నంలో జన్మించిన వారికి కుంభరాశి దశమస్థానం దశమభావం కర్మస్థానం ఉద్యోగ వ్యాపార స్థానం ఇంతవరకు మీరు చేపట్టిన పనులలో నెమ్మదిగా అభివృద్ధి ఉంటే ఇకపై ఆ అభివృద్ధి చాలా వేగంగా ఉంటుందన్నది మీరు గుర్తు పెట్టుకోగలరు అంటే మీ జాతక రీత్యా మీకు సరైన దశాభుక్తి జరుగుతున్నదా అని పరిశీలించుకోవలెను అంటే శని భుక్తి జరుగుతున్నదా అని మీరు చూసుకోవాలను రీత్యా వ్యాపార రీత్యా విద్యాపరంగా విదేశాలకైతే ప్రయాణం అవుతారు స్థాన మార్పు అనేది ఖచ్చితంగా జరుగును శని దశమ స్థాన సంచారం వల్ల మీకు ఒక మార్పు అనేది వేగంగా జరుగును మీ పన్నెండవ స్థానాన్ని శని భగవానుడు చూడుట వల్ల అంటే మీకు పన్నెండవ స్థానం మేషరాశి మీరు కోరుకునే మార్పు అయితే మీ జీవితంలో ఆయన ఏర్పరుస్తాడు మంచి మార్పు అయితే జరుగును అంటే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పనులు స్థాన మార్పులైతే జరిగి తీరును అంటే మీరు వేరొక ప్రదేశానికో లేదా వేరొక దేశానికి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే లేక మరొక కొత్త జీవితాన్ని కోరుకున్నట్లయితే అది ఈ శాటన్ ట్రాన్సిట్ కాలంలో ఖచ్చితంగా నెరవేరును శని భగవానుడు కాలచక్రంలో పదకొండవ స్థానం మీకు దశవ స్థానం కావున శని భగవానుడు మీకు చాలా చక్కటి యోగాలను వ్యాపార రీత్యా రీత్యా పది రెట్ల అధిక అభివృద్ధినైతే ఇస్తాడు కావున మీకు మంచి అనుకూలమైన కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చును అలాగే కుంభరాశి అధిపతి శని ఆయన మేల్హౌస్ కావున ఇక్కడ ఆయన బలంగా చాలా వేగంగా ఉంటాడు శని యొక్క దృష్టి మీ నాలుగో స్థానంలో పడటం వల్ల అంటే మీ చతుర్థ స్థానం సింహరాశి కావున మీ పాత వాహనాలు లేక పాత గృహాన్ని అమ్మివేసి నూతన వాహనం లేక నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు లేక అదనంగా ఇంకొక వాహనం లేక గృహాన్ని కొనుగోలు చేస్తారు లేక మీరు బాడుగ గృహంలో నివసిస్తున్నట్లయితే అంటే రెంట్ హౌస్ లో ఉన్నట్లయితే మీరు సొంత గృహాన్ని కొనుగోలు చేసి మీ సొంత ఇంట్లోకి మీరు వెళ్లేటట్లు చేస్తాడు అంటే పది రెట్ల అభివృద్ధినిగా ఇక్కడ మీరు గమనించవచ్చు పాజిటివ్ రిజల్ట్స్ సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా చూడవచ్చు వృషభ రాశి వారు ముఖ్యంగా సినీ రంగంలో అయితే రచయితలుగా ఉంటారు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటారు వ్యాపారం చేసేవారు విలాసవంతమైన వస్తువులు విక్రయించేవారుగా బంగారు వర్తకులుగా కన్సల్టెంట్స్గా ముఖ్యంగా వ్యాపార రంగంలోనే అధికంగా ఉంటారు ఈ కాలంలో శని భగవానుడు మీకు క్షణం తీరిక లేకుండా మిమ్మల్ని బిజీగా ఉండేలా చేస్తాడు ఆదాయ వృద్ధి అనేది మీరు చాలా స్పష్టంగా చూడగలరు తరువాత మీ సప్తమ స్థానంపై శని దృష్టి పడటం వల్ల అంటే మీ సప్తమం వృశ్చిక రాశి కావున అంటే మీకు మంచి వ్యాపార భాగస్వామి అంటే పార్ట్నర్స్ దొరికేలా ఏర్పరుస్తాడు కొంతమందిలో భార్య లేక భర్త మీకు వ్యాపార భాగస్వామి అంటే పార్ట్నర్స్ గా వచ్చే అవకాశం అయితే ఉన్నది అంటే గతంలో మీరు ఒంటరిగా ఉన్న వారికి ఈ కాలంలో మీకు మంచి సపోర్ట్ గా ఎవరైనా వస్తారు శని దృష్టి వృశ్చిక రాశిలో పడుట వల్ల ప్రయాణాలలో విజయము స్థాన మార్పు వాహన యోగము మంచి పార్ట్నర్స్ మీకు లభిస్తారు వివాహ విద్య సంతానరీత్యా చూసినట్లయితే శని మీకు నవమ దశమ స్థానాధిపతి కావటంచే ఆయన మీకు కెరీర్ పరంగా అభివృద్దినే ఇస్తాడని మీరు అర్థం చేసుకోగలరు మీ తండ్రి గారితో సత్సంబంధాలు నెలకొంటాయి దశమంలో శని వల్ల మీ తండ్రి గారి ఆరోగ్యరీత్యా మంచి అభివృద్ధి అయితే ఉండును ఆయనకు అనారోగ్య సమస్యలు లేక సుఖంగా ఉండేలా చేస్తాడు గతంలో ఏవైనా ఆయనకు అనారోగ్య సమస్యలున్నా ఇప్పుడు అవి తగ్గి బాగుండేలా చేయును అయితే మీ గృహంలో ఎవరైనా వయసు పైబడిన వారు వయోవృద్ధులు మీ తాతగారు లేక అవ్వ ఉంటే వారికి ఎనభై తొంభై సంవత్సరాలు పైబడిన వారైతే దశమంలో శని వల్ల వారికి అశుభం అయితే జరిగే అవకాశం ఉన్నది కర్మకాండలు జరిపించే అవకాశమైతే ఉన్నది కావున ఈ రెండున్నర సంవత్సర కాలం దశమంలో శని వల్ల మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుండేలా చేయును మీరు మరింత బాధ్యతగా మీ లక్ష్యాలను నెరవేర్చేలా చేయును మీ పనులను మీరు మరింత కమిట్మెంట్ తో చేస్తారు శని దృష్టి మీ నాలుగు ఏడు పన్నెండవ స్థానాలపై పడుట వల్ల మీకు మరి అంత ఇబ్బందులైతే ఉండవని గమనించగలరు అయితే ఏమైనా అనారోగ్య సమస్యలుంటే ఈ కాలంలో బయటపడేలా చేయును సో మీరు శారీరకంగా కొంత జాగ్రత్త పడేలా చేయును ఆరోగ్య రీత్యా మీరు సమయానికి భుజించి మంచి డైట్ ని తీసుకుని యోగ ధ్యానం వాకింగ్ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వలన ఆరోగ్యపరంగా మీరు చక్కటి ఫలితాలను అయితే పొందగలరు కావున ఈ రెండున్నర సంవత్సర కాలం మీరు మరింత బాధ్యతగా ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శని భగవానుడు మీకు తప్పక పది రెట్లు అధిక అభివృద్ధి నైతే ఉద్యోగ వ్యాపార పరంగా కల్పిస్తాడనుటలో సందేహము వలదు కావున మీ జాతక రీత్యా శని దశాభుక్తిని మీ జన్మ జాతక చక్రంలో శని ఎక్కడున్నాడో పరిశీలించుకుని మీ ఫలితాలను చక్కగా అన్వయించుకోగలరు చక్కటి పరిహారముల కొరకు ముందుగా కొంత సులభమైన నివారణోపాయాలను ఇప్పుడు తెలుసుకోగలరు నల్లని గుండ్రని స్టిక్కరు కనుబొమ్మల మధ్యన ఎత్తుకు వచ్చేటట్లు గోడకు అమర్చుకొని శని స్తోత్రం కాని మంత్రం కానీ జపిస్తూ ఆ స్టిక్కరు మీద దృష్టి లగ్నం చేయుట వలన మీ మానసిక శక్తి పెరిగి శనిగ్రహ రుణశక్తులు నశిస్తాయి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్లిపోతాయి ప్రతి శనివారం పటిక పంచదార కలిపిన పాలతో శివుణ్ణి అభిషేకించుట వలన శనిగ్రహ తీవ్రత తగ్గుతుంది ప్రతి దినం నల్లగొడ్డ వేసి నువ్వుల నూనె దీపము పడమరి దిక్కుగా పెట్టి శనిగ్రహాన్ని స్థుతించుటం వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది అరవై సంవత్సరాలు పైబడిన నల్లని పొడుగాటి మనిషిని పాదాలు కడిగి ఆ నీరు తలపై చల్లుకొనుట వలన శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది ప్రతిదినం భోజనం చేసే ముందు కాకులకు అన్నం కలిపి పెట్టి అవి భుజించిన పెదప భోజనం చేయుట వలన శనిగ్రహ అనుగ్రహం ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పిన ప్రక్రియలన్నీ తంత్రశాస్త్ర సంబంధమైనవి చాలా సులువుగా కనబడినా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి మధ్య తరగతి ఆస్తికులకు చాలా ఉపకరిస్తాయి అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం శ్రద్ధ చాలా అవసరం అలాగే శనికి అధిష్టాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి శనివార నియమం పాటిస్తూ ప్రతి దినం ఏడు కొండలవాణి పూజ అభిషేకాదులు చేయటం వలన శని వలన కలిగిన బాధల నుండి నివారణ పొందవచ్చును శనికి అంతరిక్ష ఆది శ్రీ దక్షిణ కాళికాదేవి పూర్వజన్మ పాపాలను నిర్మూలింపగల శక్తి ఆమెకున్నది ఈ శక్తి కఠిన హృదయ కావున శరణాగతి భావంతో మాతృమూర్తిగా భావించి ఆరాధించాలే తప్ప అహంకారంతో చేస్తే సత్ఫలితం ఇవ్వదు ఈ శక్తి ప్రభావం వల్ల పూర్వజన్మ దుష్కర్మాలన్నీ సులువుగా అనుభవించేటట్లు చేస్తుంది సహనమే ఆమె ఆశీర్వాదానికి పునాది వైపరీత్యమే ఆమె శాపానికి నాంది కాబట్టి దక్షిణ కాళికా మాతకు సర్వం అర్పించుట వల్ల శనిగ్రహ పీడా నివారణ జరుగును సమయం లేని వారు యథాశక్తి పూజించలేనటువంటి వారి కోసం మరికొన్ని సులువైన పద్ధతులు గనక చూసినట్లయితే శనివారం నాడు గణపతిని ఆంజనేయ స్వామిని శని భగవాను యధాశక్తి పూజించండి ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించుట వల్ల గాని వినటం వల్ల గాని మీకు మేలు ఫలితములు సిద్ధించును శనివారం నాడు మద్యము మాంసాహారాన్ని నిషేధించండి వైద్యశాలలకు మీకు తోచినంత విరాళాలను ఇవ్వండి వికలాంగులకు శనివారం నాడు అన్నదానం చేయండి కాకులు పక్షులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తిస్తాయి ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీకు సదా జరుగును శుభం లోక సదాను సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ